వచ్చి ఉన్న ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక్కసారైనా లదాఖ్ వెళ్ళాలని అయితే అనుకుంటారు. సో ఈ రోజు మనకి ఆ టైం అయితే వచ్చేసింది. సో మనం వచ్చేసి లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాం. 2022 లదాఖ్ ట్రిప్. సో లదాఖ్ వెళ్ళాలని చాలా మందికి డ్రీమ్ అయితే ఉంటది. అదే మీరు మీ పెట్ తో ట్రావెల్ చేస్తే, మీ డాగ్ తో ట్రావెల్ చేస్తే, సో మీరు థంబ్నైల్ లో చూసింది నిజమే. మనం వచ్చేసి మన డాగ్ తో అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో దాని పేరు వచ్చేసి బాహు. సో ప్రతిసారి డాగ్ డాగ్ అనడం కన్నా బాహు అని పిలుస్తాను అన్నమాట నేనైతే. సో మా బాహు గారిని అయితే ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికంటే ముందర మా తమ్ముడు బాహు నేను మేము ముగ్గురం అయితే ఈ ట్రిప్ కి స్టార్ట్ అయ్యాము. నేను ఒక్కడిని విత్ డాగ్ తో కార్ లో ట్రావెల్ చేయడం ఎందుకు అని అయితే మా తమ్ముడిని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నాకంటే మా తమ్ముడు మాట ఎక్కువ వింటది. బాహుగా హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు 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 చెప్పు. యాక్చువల్లీ మనోడికి అలవాటు తిరగడం అదంతా కారులో. కాకపోతే ఏంటంటే హైవేల మీద ఈ వెహికల్స్ సౌండ్ అంటే కొంచెం భయం అనమాట. సో కారులో మాత్రం దుమ్ము లేపుతాడు. సో హైవేల మీద ఎప్పుడైతే పెద్ద పెద్ద లారీల సౌండ్లు ఇవన్నీ వస్తాయో అక్కడ మాత్రం భయపడతాడు అంతేగాని ఇంకా మిగతా విషయాలంతా దుమ్ము లేపేస్తాడు. అండ్ బాహుకి వచ్చేసి ఏజ్ 3.5 ఇయర్స్. సో చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది అంతా మన ఇంట్లోనే అనమాట. సో మొత్తం మా ఇంట్లో 3 డాగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది సూపర్ హైపర్ యాక్టివ్ అనమాట. అందుకని దీన్ని అయితే తీసుకొచ్చాను ఈ ట్రిప్కి. చూడండి మా వాడిని పరిగెత్తేస్తుంది. రే చాలేరా, మళ్ళా కార్ దాకా నడుచుకెళ్ళాలి బాహుదా. సో ఈ ట్రిప్ అయితే మంచి అడ్వెంచరస్గా ఉండబోతుంది. సో నేనైతే లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు బాహువులు అయితే ప్లాన్ లేదు నాకు. కానీ మనసులో ఏదో ఒకటి తక్కువైంది. పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఒక్కటి తక్కువైంది అని అది అనిపించింది అనమాట. సో అనుకోకుండా ఒకరోజు మా బాహుని కారులో తీసుకొని వెళ్తున్నాము. అప్పుడు సడన్గా నాకు థాట్ వచ్చింది, అరే ఈసారి దీన్ని లదాఖ్ తీసుకెళ్దాము, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, మనకి మంచిగా టైంపాస్ అయిద్దని అయితే అనిపించింది. సో అందుకే మీ ముందరికి ట్రిప్ని అయితే తీసుకొచ్చాను. అండ్ మన బాహు గారు మీకైతే ఒక విషయం చెప్పాలంట. చెప్పు బాహు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో బాహు గారు చెప్పాడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి పట్టించుకోండి, పట్టించుకోండి. హాయ్ చెప్పు. హాయ్, హాయ్ చెప్పు. సర్రా కార్లోకి వెళ్దాందా, కార్లోకి వెళ్దాందా. ఉన్నా మేము ఆడికి పోము, నీతో పాటే ఉంటాం, ఎక్కువ వదిలేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటుంది. ఎక్కేం కాదు ఎక్కువ. చూడు నా చొక్కా అంతా గబ్బు చేసావు, ఇప్పుడు నా చొక్కా అంతా గలీజ్ అయిపోద్ది నువ్వు దిగంగానే. సో వర్షం చూడండి అసలు ఎట్ట పడుతుందో, దంచి కొట్టేస్తుంది అనమాట. తుఫాన్లో బీవసీ తుఫాన్లో స్టార్ట్ చేసాం మన రైడ్ అయితే. డే వన్నే ఫుల్ అడ్వెంచర్ అనమాట. వైపర్ అయితే ఫుల్ స్పీడ్లో రన్ అవుతా ఉంది. ఇప్పుడు వరకు దుమ్ము లేపేసింది వర్షం. కరెక్ట్గా ఒంగోలు అవుట్స్కర్ట్స్లో ఉన్నాను నేనైతే. కొంచెం ఇప్పుడు తగ్గిందనమాట, ఉరుములు మెరుపులు అయితే బీభత్సంగా వస్తున్నాయి. సో కరెక్ట్గా ఒంగోలు బైపాస్లో అయితే ఉన్నాను నేను. అసలు ఇంకా వెళ్ళే కొద్దీ తగ్గద్దని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను, ఈ విధంగా పెరుగుతుంది. ఇంకా మా ఊరు నెల్లూరులోనే తక్కువ ఉంది వర్షం, ఇక్కడంతా ఎక్కువ ఉందన్నమాట. సో మన బాహుగాడు అయితే చూడండి మొత్తం ఇక్కడ చిల్ అవుతున్నాడు. సో ఇడైతే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టలేదు కదా, అందుకని మనం దిగులు పెట్టుకొని ఉన్నాడు. ఈ వర్షం ఎప్పుడు తగ్గద్దో ఏమో. బాహుగాడిని కూడా అయితే బయటికి దింపి కొంచెంసేపు తిప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యి 1.5 అవర్ పైనే అవుతుంది. సో ఎవ్రీ 1.5 అవర్ 2 అవర్స్ ఒకసారన్నా మనోడిని బయట తిప్పితే కొంచెం రిలాక్స్ అవుతాడు. సో ఆల్రెడీ అలవాటు ఉంది, చాలాసార్లు తిరిగాడు. సో మనోడిది బెడ్ సెటప్ అదంతా నేను మీకు చూపిస్తాను వన్స్ ఒకసారి బయటికి దిగాక. ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా. సో కరెక్ట్గా మన రైడ్ వచ్చేసి 104,500 కిలోమీటర్ల దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో 104,500 దగ్గర మన రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. నేను అనుకోవడం ఈ ట్రిప్ కరెక్ట్గా 7,500 to 8,000 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో బండి కూడా మనం ఏంటంటే మొత్తం సర్వీసింగ్ చేయించుకొని చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవన్నీ చేయించేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. బండిలో ప్రాబ్లమ్స్ అయితే 1-2 చిన్న చిన్నవి ఉన్నాయి. అవి ఇప్పుడు విజయవాడలో అయితే మ్యాక్సిమం ఒక అరగంట ఏదైనా మెకానిక్ షాపులు కనిపిస్తే పెట్టేసి చేయించేస్తాను. అండ్ మీరైతే వర్షం చూస్తున్నారు కదా, బయట దుమ్ము లేపుతుంది అనమాట, తగ్గేదేలా అని అంటుంది. ఇదే వర్షానికి బండి మీద వస్తే చుక్కలు కనిపిస్తుంది, నరకం కనిపించేస్తుంది, మొత్తం తడిచిపోయి ముద్ద ముద్ద అయిపోతాం అనమాట. కారు కాబట్టి సేఫ్ అయిపోయాం మనం. అదేందో కానీ మనం ఎప్పుడైతే బయలుదేరతామో అప్పుడే అల్పపీడనాలు తుఫాన్లు అన్నీ, మీరు ఏ రైడ్ అయినా చూసుకోండి, ఎప్పుడైతే బయలుదేరతామో ఆ 2 రోజులు మాత్రం ఫుల్ వర్షాలు ఉండాల్సిందే. బాహమ్మా వర్షం పడుతుందా, కొంచెంసేపు రిలాక్స్ అవ్వు, చుస్సు పోసుకో, ఎక్కేస్తున్నా. హీరో. సో దీనికి అర్థమైపోతుంది బయట వర్షం పడుతుండేసరికి కారులోకి అయితే ఎక్కేసింది అనమాట మళ్ళీ. సో దీని బెడ్ అయితే చూపిస్తా చూడండి, అంటే బెడ్ అంటే మేమే. బాహమ్మ గమ్ముగుండు, ఆగా ఏమైంది,
దీనికి ఒకటి రెండు వస్తున్నాయి, ఏడేమో వర్షం. పోసే పోయి. దీని బెడ్ అయితే చూడండి, ఒక లావు బొంత ఉంటుంది కదా, ఆ బొంత తీసుకొచ్చి ఇక్కడ వేసేసామన్నమాట. ఇదే దీని బెడ్ అయితే. అండ్ ఆ బౌల్ వచ్చేసి దానికి ఫుడ్కి, అది యాక్చువల్లీ మెయిన్ బౌల్ ఒకటి తీసుకుంటున్నాం మేము, విజయవాడలో అయితే తీసుకుంటాను. అది ఇప్పుడే చూడండి, బిస్కెట్లన్నీ ఎట్టన వీలు పెట్టిందో, గలీజ్ చేసింది. ఎక్కెక్కెక్కు, నా సైడ్ పోయావనుకో కాళ్ళు ఇరగొడతా బాహు. మే నేను ఎట్టదోలాలి ఇప్పుడు, నేను ఎట్టదోలాలి చెప్పు. నువ్వు ఆడ కూర్చుంటే నేను ఎట్లదోలాలి, నువ్వు చెప్పు నేను ఎట్లదోలాలి. బాహమ్మా ఇట్రా 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 ఇట్ సైడ్ రా, ఇట్ సైడ్ రా, నా మాట ఇంకో దాదా దాదా దా. అదిగో అదిగో పట్టట్లే, అది వచ్చేసింది, అలవాటు అయిపోయింది. సో మొత్తం వచ్చేసి ఈ రైడ్ మేము ప్లాన్ చేసుకుంది అయితే 20 to 25 days అనమాట. ఖచ్చితంగా నేను అనుకోవడం 25 days అయితే అయ్యిద్ది. ఇన్ కేస్ ఒకవేళ బాహుగాడు కానీ లేదా మావాడు మా తమ్ముడు కానీ లేదా నేనైనా కూడా ఏమైనా సిక్గా ఫీల్ అయితే 1-2 days రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్టన్ టైంలో అప్రాక్స్గా 25 days ఖచ్చితంగా అవ్వచ్చు, 25 days అయితే మినిమం అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంత బాగుండి మంచిగా జరిగితే ట్రిప్ 20 to 23 days ఇంటికి వచ్చేసేయచ్చు. సో మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈసారి మనం లదాఖ్ వెళ్తున్నాం కదా, లాస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ కూడా కొన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాయి ఈసారి మీకు. అండ్ నేను చాలా వరకు అయితే యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అంటే పెట్టుతో లదాఖ్ ట్రావెల్ చేసినా ఎవరైనా ఉన్నారా, అసలు ఎట్లుంటుంది పెట్స్ అంత హై ఆల్టిట్యూడ్లో ఎట్లా ఫీల్ అవుతున్నాయి ఏంది అని అయితే చూశాను అనమాట. బట్ ఆ కంటెంట్ అయితే చాలా తక్కువ మంది చేస్తున్నారు, ఒకరిద్దరు చేస్తున్నారు కానీ లదాఖ్ వాళ్ళ పెట్తో ట్రావెల్ చేశారు కానీ వాళ్ళైతే అంటే 100% క్లారిటీగా వ్లాగ్స్ అయితే పెట్టలేదు అనమాట, అంటే చిన్న చిన్న షార్ట్స్ పెట్టడము ఆ విధంగా చేశారు. సో మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ ఈ రోజుకి. సో ఫస్ట్ వచ్చేసి టంగుటూ టోల్ ప్లాజా, దాన్ని అయితే దాటేసాం. మార్నింగ్ లైటింగ్ అంతా లేకపోవడం వల్ల నేనైతే అది చూపించలేదు, రికార్డింగ్ చేయలేదు అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్. వెళ్ళే హైవే మొత్తం టోల్ గేట్లు అయితే అద్దర కొడతారు, మీకు నేను ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను అనమాట. బ్లాక్ క్లోజ్ చేసే ముందలైతే అప్డేట్ ఇస్తా, రోజు మొత్తం కలిపి ఎంత టోల్ గేట్స్ అయ్యాయి, ఎంత పెట్రోల్ అయింది అనేది అయితే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. సో ప్రెజెంట్ ఇక్కడ వచ్చేసి మనకి 165 rupees వన్ సైడ్ టోల్ గేట్ ప్రైస్. ఇందాక టంగుటూ టోల్ ప్లాజాలో వచ్చేసి 80 rupees. సో నేను అనుకోవడం ఈ రైడ్ మొత్తం అప్రాక్స్గా నాకు తెలిసి రోజుకి మనకి ఎట్లేదన్నా 700 to 1000 rupees ఓన్లీ టోల్ గేట్లకి ఎగిరిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనం చిలకలూరుపేట అయితే ఎంటర్ అవుతున్నాము. మొత్తం విజయవాడ వరకు అంతా 6 lane కానీ హైవే, ఈ ఒక్క పాటు చిలకలూరుపేట పాటు వరకు 4 lane ఉంటుంది ఇక్కడ హైవే. సో ఇప్పుడే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొత్తగా హైవే అయితే వేస్తున్నారనమాట, చిలకలూరుపేట అవుట్స్కట్స్ నుంచి హైవే అయితే వేస్తున్నారు. వన్స్ అది కంప్లీట్ అయిపోయిందంటే మనకి ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పుతాయి, ఎందుకంటే ఇప్పుడు టౌన్లోకి ఎంటర్ అయ్యాక ఖచ్చితంగా ఆడైతే ట్రాఫిక్ జామ్, ఎప్పుడన్నా ఎనీ టైం, అర్ధరాత్రులు ఉండదు అంతే, ఇంకా మిగతా టైంలో అంతా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో అదంతా మనం తప్పించుకోవచ్చు వన్స్ ఆ హైవే కన్స్ట్రక్షన్ అయిపోతే. ఆల్రెడీ స్టార్ట్ అయ్యే వర్క్స్ మేబీ ఎన్ని నెలలు పట్టుద్దో, ఎన్ని నెలలో ఎన్ని ఇయర్స్ పట్టుద్దో చూడాలి. సో మంగళగిరి టోల్ గేట్ దాటాక అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే ఆగాము. సో మా వాడు ఇప్పుడే ఆర్డర్ చెప్పాడు, ఇంకా మనం వచ్చేసి కొంచెం దీన్ని అటు ఇటు అయితే తిప్పుతున్నాం అనమాట. సో కొంచెం అలవాటు అయిద్దని బాహుదా దాదా దాదా ఎట్లాగో మాట వింటుంది అంతవరకు సంతోషం. నా మాట అస్సలు వినదు, ఇది మా తమ్ముడు మాట అన్నా వింటది కానీ నాదైతే 0 అనమాట. దమ్మన్నానా దాదా ఎట్టగా వింటుంది లేండి అంతవరకు సంతోషం. సో మాకు కూడా ఏంటంటే కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది, కొంచెంసేపు మన బాహుగాడికి కూడా ఎంతసేపు అక్కడ కింద ముడుక్కొని పడుకోకుండా కొంచెం ఫ్రీగా తిరుగుతున్నట్టు ఉంటుంది అని అయితే బయట తీసుకొచ్చి తిప్పుతున్నాను. ఏ విజయవాడ తీసుకెళ్తావు ఏంది అన్న, రా వెనకెళ్దాం, నడిపిస్తా ఉన్నావు ఇందా నుంచి, దా వెనకెళ్ళందా. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మనకు ఒక సెకండ్ ఛానల్ ఉంది హెచ్ఎన్ టూర్స్ అని. సో దాంట్లో మా వాడు అసలు డాగ్కి ఏమేమి ఫుడ్ పెడుతున్నాం, డాగ్ డైలీ బిహేవియర్ ఎట్టుంటుంది, సో రా వ్లాగ్ అనమాట, మన డాగ్ గురించి రా వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాడు. సో ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు ఒక షార్ట్స్ ఛానల్ కూడా ఉంది హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ షార్ట్స్ అని చెప్పి, ఎవ్రీడే మన డాగ్ది ఒక షార్ట్ అయితే వస్తుంది, దాంట్లో షార్ట్ వీడియో అయితే వస్తుంది. దానికి ఫుడ్ తినిపించే దగ్గర నుంచి అది డైలీ ఎక్కడెక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంది A to Z డైలీ ఒక షార్ట్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని, మన యూట్యూబ్ షార్ట్స్ ఛానల్ని అండ్ మన సెకండ్ ఛానల్ని
సో ఈ మూడింటిని అయితే ఫాలో అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి, వాటిలో కూడా మీ సపోర్ట్ని అయితే పెంచండి. మెయిన్ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎవ్రీడే ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తాం దాంట్లో. సో ఎగ్జాక్ట్లీ విజయవాడలో అయితే ఉన్నాం అనమాట, నెత్తి చూస్తున్నారు కదా మొత్తం తడిసిపోయింది. సో యాక్చువల్లీ వెళ్ళేసి వచ్చాం, మన ఆదిత్య బ్రో అయితే వచ్చాడు. సో మేమిద్దరం డాగ్కి ఫుడ్ తీసుకురావడానికి అయితే షాపింగ్కి వెళ్ళాం అనమాట. వెళ్ళి వచ్చేసరికి ఇంక అయిపోయింది సీను. సో మెకానిక్ షాప్లో అయితే ఉన్నాము మన నానోకి వెనకాల. ఆయన రమ్మంటే రావట్లే, ఇప్పుడు రా, ఇదిగో ఆడియన్స్ ముందర చెప్తున్నా ఇప్పుడు రా వెళ్ళను, ఆయన రమ్మన్నా నేను రాదా. ఓహో అట్లా అంటావా, ఖాళీ అక్కడ. సో మాక్సిమం ఒక 10-15 మినిట్స్లో అయితే వర్క్ అయిపోద్ది. వర్క్ అయిపోయాక ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం హైదరాబాద్కి. విజయవాడలో అయితే దుమ్ము లేపుతుంది వర్షము, మొత్తం తడిచిపోయాం మేమైతే. మన కార్కి ఏమైందంటే వెనకాల సైలెన్సర్ బోల్ట్లు ఉంటాయి కదా, అవి లూజ్ అయిపోయాయి. సో అవి చేయమని మెకానిక్ ఇచ్చాను, బోల్ట్లు వేస్తున్నారు అనమాట. ఈలోపు షాపింగ్ పని అయితే కంప్లీట్ చేసుకొచ్చేసాను. సో మొత్తం తడిచిపోయా. సో ఇప్పుడు వచ్చేసి తినడానికి ఎక్కడన్నా ఆగాలి. ఇక్కడికి మనం వచ్చేసి 240 కిలోమీటర్స్ అయితే వచ్చాం మన ఇంటి దగ్గర నుంచి. సో పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను మొన్న ఇప్పుడు 3-4 డేస్ బ్యాక్ ఒక 2000 రూపీస్కి పెట్రోల్ కొట్టించాను, ఆ పెట్రోల్తోనే ఇక్కడ వరకు వచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడైతే ఫిల్ చేసేయాలి. 62 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా డిస్టెన్స్ టు ఎంటీ అయితే. ఒకప్పుడు నానోకి నేను తీసుకున్న కొత్తల్లో 1300-1200కి ఫుల్ ట్యాంక్ అయిపోయేది, తర్వాత నిదానంగా అది 1600కి వచ్చింది, 1600 కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ అయ్యేది. ఇప్పుడు 2000 అనమాట ఫుల్ ట్యాంక్ దీనికి కొట్టియాలంటే. సో విజయవాడ దాటి కొంచెం దూరం అయితే వచ్చాము, ఫుల్ గాలులు అనమాట. అందుకని బ్లాగ్ అయితే చేయలా, మీ వాయిస్ కూడా ఇప్పుడు ఏమాత్రం వినిపిస్తుందో ఏమో, గాలు అయితే హెవీగా వస్తున్నాయి. సో వెనకాల చూస్తున్నారు కదా మన కార్ అయితే ఆడ పార్క్ చేసేస్తుంది. సో బాహుగాడు ఫుల్గా నిద్రపోతున్నాడు, ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి నేనైతే లేపలేదన్నమాట, కారులోనే నిద్రపోతున్నాడు. మేము సైలెంట్గా పార్క్ చేసేసి లాక్ చేసుకొని అయితే వచ్చేసాము. సో మేము ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కంప్లీట్ చేసేసి వైట్ రైస్ ఒకటి పార్సిల్ కట్టిస్తున్నాం అనమాట. వైట్ రైస్ పార్సిల్ కట్టించి దాంట్లోకి చికెన్ గ్రేవీ కానీ లేదంటే దానికోసం కొన్ని గ్రేవీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము, వాటిల్లో పెడిగ్రీ మిక్స్ చేసి దానికి పెడతాము, అదైతే చూపిస్తాను నేను మీకు. అండ్ ఇక్కడ వాచ్మెన్ ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్పాము అన్న కొంచెం చూస్తుండండి, అంటే మన బాహు కనుక లేచింది అంటే ఇన్ఫామ్ చేయండి మాకు అని చెప్పాము. అది కనుక లేస్తే అన్న ఇంకా ఇన్ఫామ్ చేస్తాడు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడైతే ఉన్నాం అనమాట, విజయవాడ దాట ఒక 30-40 కిలోమీటర్లు వచ్చి ఉంటాం అంతే. సో బాహుగాడు అయితే లంచ్ తింటున్నాడు. మ్యాటర్ ఏమవుతుందంటే మనోడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే చాలా భయపడుతున్నాడు. ఇందాక ఆ వెనకాల కనిపిస్తుంది కారు, మీకు కారు కనిపిస్తుందా, ఆ కార్ దగ్గర ఫుడ్ పెట్టామన్నమాట. ఆడ పెడితే తినడానికి అంటే భయపడతా తింటున్నాడు. ఇంకా అందుకని మేము లోపలికి తీసుకొచ్చేసి కొంచెం లోపలిగా పెడితే ఇక్కడ మనోడు లాగిస్తున్నాడు అనమాట ఫుడ్ అయితే. సో కొంచెం అలవాటు అవ్వాలి, సెట్ అవ్వాలి. యాక్చువల్లీ నేను పెడిగ్రీ అవన్నీ తీసుకున్నాను, కాకపోతే అవేమి ఇప్పుడు పెట్టలేదు అనమాట. నేను డైరెక్ట్గా వైట్ రైస్లో చికెన్ గ్రేవీ కలిపేసి చికెన్ ముక్కలు చికెన్ గ్రేవీ అయితే పెట్టేశాను అనమాట, పెడిగ్రీ పెట్టలేదు. మ్యాక్సిమం పెడిగ్రీ వచ్చేసి నేను నైట్కి అయితే పెడతాను. అరే బాహుగా మొత్తం తినాలా. మా వాడికి ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే ముక్కలు రైస్ అంతా తింటాడనమాట, ముక్కలు తినేసి రైస్ వదిలేయడం అట్లాంటి పనులు అయితే అస్సలు చేయడు. సో ఈరోజు మన రైల్లో 4th టోల్గేట్, విజయవాడ దాటాకైతే వచ్చింది మనకి టోల్గేట్. ఇంకా నాకు తెలిసి ఇంకొక 4 టోల్గేట్స్ తగలతాయి మొత్తం మనకి, హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాము. అసలు మీకైతే చెప్పలేదు కదా ఈరోజు డెస్టినేషన్ ఎక్కడికి ఏంది అనేది. సో ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నాము. లదాఖ్ రైల్లో డే 1 వచ్చేసి హైదరాబాద్లో స్టాప్. యాక్చువల్లీ మనకి ఇందాక కారు సైలెన్సర్ నట్లు ఆ వరకు లేకపోయి ఉంటే ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఉండేవాడిని, ఆ వరకు ఉండడం వల్ల మాకు ఒక 2 అవర్స్ లేట్ అయితే అయింది. సో దానివల్ల హైదరాబాద్లో ఆగాల్సి వస్తుంది, లేదంటే దగ్గర దగ్గర కామారెడ్డి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో మొత్తం ఈరోజు జర్నీ వచ్చేసి అప్రాక్స్గా మనకి 470 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో కోడాడికి ఎగ్జాక్ట్లీ 13 కిలోమీటర్స్ ముందలైతే ఉన్నాం. ఇప్పుడే మనం ఏపీ బార్డర్ చెక్ పోస్ట్ అయితే దాటామన్నమాట. సో ఇంకొంచెం దూరంలో మనం తెలంగాణ అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ని క్రాస్ అయితే మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినట్టేనా అనమాట. సో అది దాటిన తర్వాత మనకి అక్కడ తెలంగాణ ఆర్టీఏ చెక్ పోస్ట్ ఉంటుంది. సో మన రైల్లో ఫస్ట్ స్టేట్ అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి సూర్యాపేటకి ఇంకొక 30-40 కిలోమీటర్ల ముందలైతే ఉన్నాము. సో ఇక్కడ డ్రోన్ షాట్స్ సరదాగా ఎగరేద్దాం, లొకేషన్ ఉన్నంత పర్లేదు అనమాట, బాగుంది ఎగరేద్దాం అని అయితే ట్రై చేసా. బట్ ఈ సైక్లోన్ వల్ల విండ్స్ అయితే హెవీగా వస్తున్నాయి. సో డ్రోన్ అయితే ఉండట్లే గాల్లో, హై విండ్ వార్నింగ్ అని చెప్పి అయితే వార్నింగ్ వస్తుంది, అందుకని దింపేశాను అనమాట. సో మన బండి కూడా బ్రేక్ ఉంటుందని ఒక 5 మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చాను. బాహుగాడు అయితే తినిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ నిద్రేసాడు. చెప్పాను కదా మా ఓడికి డైలీ 20 గంటలు నిద్ర కావాలా. సో ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసేసి ప్రశాంతంగా ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం హైదరాబాద్కి. Oh.
సో ఇప్పుడు మనం వచ్చేసి సూర్యపేటలో అయితే ఉన్నాము. సూర్యపేట ఇప్పుడే క్రాస్ అవుతున్నాము. యాక్చువల్లీ మనం నాగ్పూర్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనకి తిరుమలగిరి సిద్దిపేట మీదుగా నిజామాబాద్ దగ్గర అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. కామారెడ్డి కాడ నిజామాబాద్ దగ్గర జాయిన్ అయ్యిద్ది రోడ్డు. బట్ అదంతా స్టేట్ హైవే, సింగిల్ రోడ్ అనమాట, అంతగా బాగోదు. బట్ బైక్ మీద వెళ్ళే పని అయితే నేను ఆ రోడ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి కొంచెం డిస్టెన్స్ సేవ్ అయ్యిద్ది. అదే కార్లో అయితే ప్రశాంతంగా ఓవర్ఆర్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. బట్ మనం ఈరోజు స్టాపు హైదరాబాద్లో పెట్టుకున్నాం కాబట్టి ఇంకా సిటీలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట తప్పని పక్షంలో. సో ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. టైం వచ్చేసి 7:50 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ కాదులేండి, పూర్తిగా చీకటి పడిపోయింది. సో హైదరాబాద్లో కూడా అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ అయితే దాటాము. సో సిటీ లోపలికి కొంచెం కొంచెం కొంచెంగా ఎంటర్ అవుతున్నాము. సో మనం వచ్చేసి రూమ్ బుక్ చేసుకున్నాం నాంపల్లిలో. సో నాంపల్లికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 20 కిలోమీటర్స్ ఉంది, 45 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో కింద మీద వాడు అయితే చేరుకుందాము. నాకు తెలిసి కరెక్ట్గా 9 అయింది మేము రూమ్ చెక్ఇన్ అయ్యేసరికి. ఇంకా ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఆర్డర్ పెట్టి అది వచ్చి అది తినేసరికి 10 అయింది. ఇంకా అప్పుడు కూర్చొని వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో అది మ్యాటర్ అయితే ఎక్కువేం లేదు, మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి, అవన్నీ నేను మీతో రేపటి వీడియోలో అయితే మాట్లాడతాను. సో సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయి మీకు డైరెక్ట్ గా మనం రూమ్కి వెళ్ళగైతే కలుసుకుందాం. సో హోటల్కి అయితే వచ్చేసాము, రూమ్ కూడా తీసేసుకున్నాం అనమాట. ఈ రూమ్ ఓకే ఓకే నార్మల్ రూమ్, హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుంది. హోటల్ డీటెయిల్స్ అన్ని నేను మీకు రేపటి వీడియోలో అయితే ఇస్తాను. రేపు వచ్చేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం నాగ్పూర్కి. ఎగ్జాక్ట్లీ 505 కిలోమీటర్స్ ఉంది ఈ హోటల్ నుంచి. ఎగ్జాక్ట్లీ నాగ్పూర్లో ఆల్రెడీ ఒక హోటల్ బుక్ చేశాను అనమాట. సో మనకి పెట్టుతో ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే, ఏ పెట్ అయినా సరేండి, డాగ్ కానివ్వండి, క్యాట్ కానివ్వండి, ర్యాబిట్ కానివ్వండి, ఏదైనా పెట్తో ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే, మీరు బుకింగ్ చేసుకునేటప్పుడు అక్కడ పెట్ ఫ్రెండ్లీ హోటల్స్ అని ఒక ఆప్షన్ అయితే ఇస్తారు, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఒకసారి హోటల్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని కొన్ని హోటల్స్ వాళ్ళు అయితే, కొన్ని కాదు చాలా హోటల్స్ వాళ్ళు అయితే పెట్స్ని అలౌ చేయరు, మేబీ రీజన్స్ ఏదన్నా అవ్వచ్చు. సో అది ఒకటి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకొని అయితే దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. నేను అందుకే ఏంటంటే అడ్వాన్స్గా నాగ్పూర్లో కూడా బుకింగ్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రిజర్వేషన్ చేసేసాను అనమాట. సో అది ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మన షార్ట్స్ ఛానల్ని, మన సెకండ్ ఛానల్ని, మన మెయిన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మూడింటిని అయితే ఫాలో అవ్వండి. కింద లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.